హాయ్ ఫ్రెండ్స్, రామాయణ ఇతిహాస గ్రంథాన్ని చదవకపోయినా కథ తెలియని వారు మాత్రం ఉండరు. భారతీయుల్లో రామాయణం తెలియని వారు ఉండటం అరుదేనని చెప్పాలి. ధర్మ సూక్ష్మాలు అందరికీ తెలియవు, అవి సంక్లిష్టంగా ఉంటాయి కనుక తెలియవు. గాని సీతారాముల గాథ అందరూ ఎరిగినదే. అయితే శ్రీరాముడు అవతారం చాలించిన తర్వాత అయోధ్యను పరిపాలించిన వారెవరు? సీతారాముల కుమారులు లవకుశులు రాజ్యపాలన చేశారా? సూర్యవంశస్థులైన రాముని వారసులు ఏం చేశారు? వారసత్వం కొనసాగిందా లేదా? వీటికి మాత్రం అతి తక్కువ మందికే సమాధానాలు తెలుసు. కొద్ది మందికి మాత్రమే ఉత్తర రామాయణ విశేషాలు తెలుసు. ఈ వీడియోలో రాముని అవతార పరిసమాప్తి తర్వాత సంగతుల గురించిన కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రామ రావణ యుద్ధానంతరం రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇంకా మిగతా పరివారం అయోధ్యకు తిరిగి వచ్చారు. అయితే శ్రీరాముడు ప్రజల మాట కోసం సీతాదేవిని అడవుల్లో విడిచిపెట్టాడు. ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంది. అక్కడే సీతారాముల సంతానం లవకుశులు జన్మించారు. అక్కడే పెరుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. కేవలం ప్రజల కోసం అలా చేసిన రాముని మనసులో సీతమ్మ మాత్రమే కొలువు తెరి ఉండగా మారు వివాహం తలపు కూడా చేయలేదు రాముడు. యజ్ఞ సమయంలోనూ ధర్మపత్ని సైతంగా క్రతువు నిర్వహించాల్సి ఉండగా సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని చేయించి పక్కనే తాను కూర్చుండి ధర్మం నిర్వర్తించాడు. బంగారాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు కనుకనే ఆ ఏర్పాటు. సరే, ఇంతకీ రాజ్యాన్ని వదిలిపెట్టిన రాముని తర్వాత రాజ్య నిర్వహణ ఎవరు చేశారనేదేగా మన సందేహం. రాముడు రాజ్యం విడిచి వెళ్ళాక కుశుడు అయోధ్యకు వచ్చాడు. రాజ్యభారం వహించాడు. కుముద్వతి అనే యువతితో అతని వివాహం జరిగింది. వారికి అదితి అనే కుమారుడు జన్మించాడు. అదితికి నిషాదుడు, నిషాదునికి నరుడు, నరునికి నవుడు జన్మించారు. రాజ్యపాలన చేశారు. నవుని తర్వాత కొన్ని తరాలకు బృహద్బలుడు జన్మించాడు. ఇతను శ్రీరాముని కుమారుని కుశుని తర్వాత 50వ తరం వాడని ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. బృహద్బలుడు మహాభారత కాలానికి చెందినవాడు. శ్రీరాముడి వంశస్థుడైన ఇతను కురుక్షేత్ర యుద్ధ సమయాన కౌరవ పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. కురుక్షేత్రంలో చక్రవ్యూహం పన్నిన సందర్భంలో అభిమన్యుడు బృహద్బలుడు తలపడినట్టుగా మహాభారత గాథ తెలియచేస్తుంది. ఘోర యుద్ధం జరిగాక అభిమన్యుని బాణవృష్టికి బృహద్బలుడు మరణించాడు. శ్రీరాముని సోదరులు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు కూడా ఇద్దరేసి కుమారులు కలిగారు. భరతుని కుమారులు తార్క్షుడు, పుష్కరుడు. లక్ష్మణుని పుత్రులు చిత్రాంగదుడు, చంద్రకేతుడు. శత్రుఘ్ని సంతానం సుబాహుడు, శూరసేనుడు. మధురా నగరానికి పూర్వనామం శూరసేన నగరం అని ఒక కథనం ఉంది. మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలో శ్రీరాముడు తన కుమారుడు లవునికి శరావతి అనే రాజ్యాన్ని, కుశునికి కుశావళి అనే రాజ్యాన్ని అప్పగించాడు. శరావతి రాజ్యం అంటే ఉత్తర భారతం, కుశావళి అంటే దక్షిణ భారతంగా భావించారు. ఈ రఘువంశ గ్రంథంలోనే కుశుడు అయోధ్యకు వెళ్లవలసి వచ్చినప్పుడల్లా వింధ్యాచల పర్వతాన్ని దాటుకుని వెళ్లేవాడని చెప్పబడింది. దీన్ని బట్టి కూడా కుశుడు దక్షిణ భారతంలో రాజ్యం చేశాడని తెలుస్తోంది. కుశుని రాజ్యం దక్షిణ కోసల అని తెలుస్తోంది. దాని రాజధాని అయిన కుశావళి నగరం ప్రస్తుతం బిలాస్పూర్ జిల్లాలో ఉంది. శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి జన్మ ప్రదేశం కూడా కోసల దేశమే. ఇక ఐతిహాసిక సంఘటనల ప్రకారం లవుడు లవపురి నగరాన్ని నిర్మించాడు. ఆపై అది లోహపురిగా పిలువబడింది. ప్రస్తుతం ఆ ప్రదేశమే లాహోర్ నగరం, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అక్కడి కోటలో లవుడు కోసం ఒక ఆలయం కూడా నిర్మించబడింది. ఆగ్నేయాసియా దేశం లావోస్, లోహపురి రెండు శ్రీరాముని పుత్రుడు లవుడు నిర్మించినవే. లవుని తర్వాత తరం వారు గుజరాత్కి తరలిపోయారని చెప్తారు. అలా వెళ్ళి మేవాడ్లో స్థిరపడ్డారు. మేవాడ్ సిసోడియా వంశస్థాపకులు వీరే అని కూడా చెప్తారు. కనుకనే మేవాడ్ రాజచిహ్నం కూడా సూర్యుడే. లవుడి తర్వాత వంశం వారే రాఘవ రాజపుత్రులని చెప్తారు. వీరిలో బడగుంజస్, జయాస్, సిక్వల్ అనేవారు ప్రసిద్ధులు. రెండవ శాఖ సిసోడియా రాజవంశీకులు. వీరిలో గేసెల్, గెహ్లాట్లు ప్రసిద్ధులు. కుశుడు స్థాపించిన కుశావతి రాజ్యవంశీకులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్ జిల్లాకు చెందినవారు. ఈ సామ్రాజ్యం తూర్పు దిశగా కూడా విస్తరించింది. భారతదేశానికి తూర్పున ఉన్న థాయిలాండ్ రాజులు కుశుని వంశస్థులేనని ఒక అభిప్రాయం ఉంది. ఒక ప్రత్యేక గౌరవ ఉత్సవంలో థాయ్ రాజులకు రామ అనే బిరుదనామాన్ని ఇస్తారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారం ఇది. కుశుని వారసులుగా కచ్చప రాజపుత్ర వంశం కొనసాగింది. మౌర్య, సైని అనే సంప్రదాయాలు కూడా స్థాపించబడ్డాయి. ఈ విషయాలతో పాటు జేపీ మిత్తల్ పుస్తకం హిస్టరీ ఆఫ్ ఆన్షంట్ ఇండియా, దీంట్లో కుశుని మరణం ఒక రాక్షసుని మూలంగా సంభవించినట్టుగా చెప్పబడింది. లవకుశుల్లో కుశుని వంశమే తరతరాలకు కొనసాగినట్టు చారిత్రకులు చెప్తూ ఉన్నారు. పురాణాల్లో 30 మంది సూర్యవంశ రాజుల ప్రస్తావనలున్నాయి. వాటిలో గౌతమ బుద్ధుని ప్రస్తావన కూడా ఉంది. సూర్యవంశపు రాజుల్లో సుముతుణ్ణి చిట్ట చివరి రాజుగా భావిస్తూ ఉన్నారు.
సుమితుడు నందవంశపు రాజు పద్మనందుని చేతిలో ఓటంపాలై అయోధ్యను కోల్పోయాడు. ఈ సమయాన్ని సుమారుగా క్రీస్తు పూర్వం 362-420 మధ్యకాలంగా పేర్కొంటున్నారు. ఈ విషయమై భారత సుప్రీంకోర్టు 2019లో ఒక ప్రశ్నను లేవనెత్తింది. అదేమంటే ఈనాటికి రాముని వంశంలోని వారెవరైనా ఉన్నారా అని. భారత సర్వోన్నత న్యాయస్థానం వెలుబుచిన సందేహానికి జవాబుగా జైపూర్ రాజ కుటుంబీకురాలైన దియాకుమారి కొన్ని ఆధార పత్రాల్ని న్యాయస్థానానికి అందించారు. వాటిలో అయోధ్యను పరిపాలించిన రాజుల కాలానుగుణ వివరాలున్నాయి. అలా రాముని వంశస్థులుగా 289వ రాజుగా జైపూర్కి చెందిన సవాయి జయసింహుని పేరు రాయబడి ఉంది. రాముని వంశంలో 307వ వ్యక్తిగా దియాకుమారి తండ్రి అయిన మహారాజా భవానీ సింగ్ పేరు రాసి ఉంది. ఇలా శ్రీరాముని వంశస్థులు ఈనాటికీ ఉన్నారని తెలుస్తోంది. ఇక ముందు కూడా ఈ వంశక్రమం కొనసాగుతుంది. అంతేందుకు, భారతీయుల్లో శ్రీరామచంద్రుని అంశ ప్రవహిస్తూనే ఉంటుంది. మనది అఖండ భారతదేశం. భౌగోళికంగా రాజకీయంగా ఎన్ని ఖండన మండనలున్నా కూడా, విశ్వాసాల పరంగా భేదాభిప్రాయాలున్నా ఇది శ్రీరామచంద్రుడు సంచరించిన నేలగా యావత్ భారతం నమ్మి కొలుస్తోంది. సనాతన ధర్మ సచ్చరిత్ర ఈ నేలపై జీవం ఉన్నంత వరకు పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది. శ్రీరాముని ధర్మాచరణకు మనమెందుకు వారసులం కాలేమని ప్రతి భారతీయుడు తనను తాను ప్రశ్నించుకున్న రోజున భారతీయ ప్రాభవం మరింత శక్తివంతంగా వెలుగొందుతుంది. ఆ కీర్తి మన సొంతం కావాలని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.